हाई अंडी नमस्ते वेलकम टू सूर्यकांत मंटीलु मन चैनल फर्स्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोवडं मर्चिपोवद्दु ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि कमेंट चेयंडि पक्कन उन्न बेल ऐकान क्लिक चेसेयंडि एप्पटिकप्पुडु कोत्त वीडियो नोटिफिकेशन वच्चेस्तुंदि ई रोज वीडियोलो पप्पु चेक्कलु चूपिंचबोतुन्नानंडि क्रिस्पी अयिन टेस्टीगा उंडे पप्पु चेक्कलु अन्नमाट चाला सिंपुल गा वरिपिंडितो मनं टेस्टीगा इंट्लो चेसुकोवच्चु मनकि एलागा पंडुगलु राबोतुन्नायि काबट्टि ఈ భోగికి సంక్రాంతికి పిండి వంటలు ఇంట్లో చేసుకుంటాం కదండి కానీసారి ఈ టిప్స్ తో ఈ టేస్టీ అయిన పప్పు చెక్కలను ట్రై చేయండి ఒక్కటి తిందాం అనుకునేవారు నాలుగైదు తింటారు అంత టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి నోట్లో పెట్టగానే కరిగేలా ఉంటాయి అన్నమాట క్రిస్పీగా బాగుంటాయి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా దీని కోసం అని చెప్పి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోకి ఒక ఆరు పచ్చిమిర్చిని అయితే వేసాను అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఒక అర స్పూన్ జీలకర్ర వేసి కచ్చపచ్చగా మిక్సీ చేసుకుందామండి వాటర్ లేకుండా కచ్చపచ్చగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూశారు కదా ఈ విధంగా మరీ పేస్ట్ కాకుండా ఇలా కచ్చపచ్చగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక బౌల్ లోకి రెండు కప్పుల వరిపిండి తీసుకున్నానండి రెండు కప్పుల వరిపిండి అంటే మిల్లాడించిందైనా పర్వాలేదు రెడీమేడ్ వరిపిండి అయినా పర్వాలేదండి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల పచ్చిసెనగపప్పు వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును కూడా వేసుకున్నానండి ఇవి ఒక గంట ముందు నానితే సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు పెసరపప్పు పచ్చిసెనగపప్పు వేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ కూడా మొత్తం వేసేసాను ఒక అర స్పూన్ సాల్ట్ వేసానండి టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసాను ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకున్నానండి కొంచెం కరివేపాకును సన్నగా తురుము పెట్టుకుని ఇది కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము నేనైతే ఈరోజు వేడి నీళ్ళతో కలుపుతున్నానండి హాట్ వాటర్తో హాట్ వాటర్ వేసి కలపడం వల్ల క్రిస్పీగా వస్తాయి చెక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అందుకని చెప్పి హాట్ వాటర్ని పక్కన మరిగించుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒకసారి ఎక్కువ వేసుకుంటే లూజ్గా అయిపోతుంది ఈ పిండి అనేది చెక్కల పిండి అనేది ఎప్పుడూ కూడా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఉండయ్యేలాగా బాగా కలుపుకోవాలి సాఫ్ట్ దోలాగా అప్పుడే బాగుంటుంది చూశారు కదా ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా చెక్కల పిండి అనేది కలిపేసుకున్నానండి ఇలా వేలు గుచ్చితే మనం సాఫ్ట్గా అవుతుంది లేకపోతే ముందు చెప్పినట్టుగా ఇలా ఉండ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉండ అనేది అవ్వాలన్నమాట ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుని చేతి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ పిండి ముద్దలోంచి చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుందామండి రౌండ్గా మీకు ఎంత సైజ్ కావాలంటే పెద్ద పెద్ద చెక్కలు కావాలంటే పెద్ద బాల్స్ చేసుకోవచ్చు చిన్న చిన్న చెక్కలు కావాలంటే చిన్న బాల్స్ కూడా చేసుకోవచ్చు ఇలా నేనైతే మీడియం సైజులో చిన్న సైజు నిమ్మకాయ అంత బాల్స్ రెడీ చేసుకున్నానండి ఇప్పుడు మనం సగం ఉండలు అయితే చేసుకుందాము ఎందుకంటే మొత్తం పిండి అంతా కూడా మనం బాల్స్ కింద చేసేసుకుంటే పైన తడి అనేది ఆరిపోతుంది కాబట్టి సగం పిండి ముద్దని తీసుకుని ఇలా కొన్ని బాల్స్ చేసుకున్నానండి మిగిలిన పిండి ముద్ద మీద పైన ప్లేట్ ఉంచి ఇవి చేసిన తర్వాత అవి చేసుకుందాము ఒకేసారి ఎక్కువ చేసుకోకూడదు ఇప్పుడు నా దగ్గర పూరి మిషన్ అయితే ఉందండి పూరి మిషన్ ఉంది కాబట్టి ఇప్పుడు దీని మీద ఒక ప్లాస్టిక్ కవర్ ఉంచి ఆ ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం ఆయిల్ వేసి బాగా అప్లై చేసుకుని ఒక ఉండని పెట్టి ప్రెస్ చేస్తాను కానీ ఈ పూరి మిషన్ మీకు లేకపోతే ఆల్టర్నేటివ్గా ఎలా చెక్కలు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే పూరి మిషన్ మీద ఎలా చేయాలో చూసేద్దాము ఒక పిండి ముద్దని పూరి ప్రెస్లో పెట్టి అంత గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తే మన టేస్టీ అయిన పప్పు చెక్కలు రెడీ అయిపోతాయండి చూసారు కదా ఈ విధంగా మనకు రౌండ్గా వస్తాయన్నమాట మరొకసారి మరో బాల్ పెట్టి ప్రెస్ చేస్తున్నానండి ఎక్కువ అస్సలు ప్రెస్ చేయకూడదు ప్రెస్ చేస్తే పలుచగా పెద్దగా అయిపోతాయి ఈ పప్పు చెక్కలు అనేవి మరీ దలసరిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈవెన్గా మొత్తం అంతా కూడా ఒకలాగే ఒకే మందంతో ఉండాలండి అప్పుడే మనకి పప్పు చెక్కలు ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయన్నమాట ఇప్పుడు ఆల్టర్నేటివ్ చెప్పాను కదండి సేమ్ మనం ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసి లోపల ఒక పిండి ముద్ద నుంచి అదే ప్లాస్టిక్ కవర్ పైనుంచి క్లోజ్ చేసి మన ఇంట్లో స్టీల్ గ్లాసులు ఉంటాయి కదండి ఒక స్టీల్ గ్లాస్ చేసి ఇలా పైనుంచి ప్రెస్ చేసుకోవాలన్నమాట సేమ్ మనం అది ఎలా అయితే వచ్చిందో మనకి సేమ్ అలాగనే ఈవెన్గా మందంతో సమానంగా వస్తుంది రౌండ్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా మనకి పూరి ప్రెస్ ఎలా వచ్చిందో అలానే మనకి ఇలా కూడా వస్తుంది సేమ్ అగైన్ ఇంకో పిండి ముద్దను పెట్టి పైన కవర్తో క్లోజ్ చేసి ఈ గ్లాస్తో మనకి ప్రెస్ చేసినట్లయితే మనకి సమానంగా ఈవెన్గా రౌండ్గా వస్తుంది మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా సమానంగా వస్తుందండి ఇలా చేసుకున్న పప్పు చెక్కలన్నీ కూడా ఒక ప్లాస్టిక్ ప్లేట్కి కానీ స్టీల్ ప్లేట్కి కానీ కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇవన్నీ దాని మీద ఉంచుకుంటే మనకు డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఈజీగా ఊడి వచ్చేస్తుంది అందుకని ప్లాస్టిక్ ప్లేట్కి కానీ ఏదైనా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి దాని మీద పెట్టుకున్నానండి ప్రెస్ చేసినవన్నీ ఇప్పుడు నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది
మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒక్కొక్క పప్పు చెక్కని జాగ్రత్తగా అందులో వేసేసుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ చేశాక ఒక 2 నిమిషాల పాటు ఉంచిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని పప్పు చెక్కలన్నీ కూడా పైకి తేలిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తుందండి. అస్సలు ఎక్కువ టైం పట్టదన్నమాట. ఇలా మొత్తం పప్పు చెక్కలన్నీ కూడా పైకి తేలిన తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకుని బాగా చల్లారిన తర్వాత ఒక 8 టైర్ బాక్స్లో వేసేసుకుంటే మనకి 20 డేస్ 1 మంత్ వరకు ఎంజాయ్ చేయొచ్చండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 4 పప్పు చెక్కలు అయితే వేస్తున్నానండి. ఎందుకంటే మనం ప్యాన్ సైజుని బట్టి మనం ఎన్నైనా వేసుకోవచ్చు. మన దగ్గర ఎలాగ ఇంట్లో చిన్నగా ఉంటాయి కాబట్టి ఒక 4-3 వేసుకుంటే సరిపోతాయి. ఎక్కువ వేసేసుకున్నట్లయితే విరిగిపోయే ఛాన్స్ ఉందండి. అందుకని తక్కువ తక్కువ వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ మీద బాగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుందాము. మిగిలిన పిండి ముద్దను కూడా మనం ఈ బ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న ఉండల కింద చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకుందామండి. పిండి వంటలు చేసేటప్పుడు ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఒకరు పక్కనుంచి ప్రెస్ చేస్తూ ఉంటే ఇంకొకరు ఫ్రై చేస్తూ ఉంటే సరిపోతుంది. ఒక్కరున్నట్లయితే సగం ముందు చేసేసుకుని మిగిలిన సగాన్ని మూత పెట్టి ఉంచిన ఆ పిండి ముద్దని మళ్ళీ బాల్స్ చేసి మళ్ళీ ప్రెస్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, మన టేస్టీ అయిన క్రిస్పీ అయిన పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇవి మనకి 8 టైర్ డబ్బాలో వేసుకుంటే 20 డేస్ నుంచి 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి, అలానే క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయండి. ఈ సంక్రాంతికి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా ఒక్కటి తినాలనుకునేవారు 4 తింటారు, అంత క్రిస్పీగా ఉంటాయి. అలాగే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ కింద కూడా తీసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ పప్పు చెక్కలను రెడీ చేయండి. మీకు ఎలా వచ్చిందో అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి. మన సూర్యకాంత వంటిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.